Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కౌగిలించుకున్నా రాళ్లేసినా బీజేపీ మాకే సొంతం. ఇదే టీడీపీ నేతల పంతం. బీజేపీని మాకు నచ్చినప్పుడు ప్రేమిస్తాం, మాకు అవసరం తీరాక ద్వేషిస్తాం, రాష్ట్రానికి వస్తే రాళ్లు కూడా వేయిస్తాం, ఎక్కువ మాట్లాడితే ఏపీలో బీజేపీ నేతల విమానాన్ని కూడా దిగనివ్వం. బీజేపీ విషయంలో టీడీపీ వాదన ఇలా ఉంది. ఇప్పటికే బీజేపీతో కలవడం చారిత్రక తప్పిదం అని, ఆ తప్పిదాన్ని పునరావృతం చేయగల నేర్పరి అయిన చంద్రబాబు వైసీపీ బీజేపీ కాస్త క్లోజ్గా ఉన్నట్లు కనిపిస్తే మాత్రం నరాలు తెంపేసుకుంటున్నారు. అందుకు తాజా ఉదాహరణ ఒకటి హస్తిన వేదికగా జరిగింది. జగన్ హస్తిన యాత్ర సక్సెస్ అయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తూ ప్రధాని మోదీ సైతం జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. పాలన అద్భుత అన్నారు. సాక్షాత్తు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, ఏపీలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అమిత్ షా కూడా జగన్తో సానుకూలంగా చర్చలు జరిపారు. దీంతో టీడీపీ నేతలకు నరాలు తెగిపోతున్నాయి, బీపీతో బిగుసుకుపోతున్నారు, పళ్ళు పటపట కొరికేస్తున్నారు. లాజిక్లు వాస్తవాలు జాంతానాయి, మైకు దొరికింది, ఏదో ఒక బురద జల్లేద్దామన్నట్లుగా ఫిక్స్ అయిపోయారు. దీనికి తోడు పార్లమెంటు సమావేశాల్లో అమరావతి భూ కుంభకోణం ఫైబర్ గ్రేడ్ అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీలు. దీంతో టీడీపీ నేతలకు కడుపు మంట మరింత పెరిగింది. దానిని చల్లార్చుకోవడానికన్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి నిందలు వేశారు. అమిత్ షాకు జగన్కు మధ్య గొడవ జరిగిందని, రహస్య మంతనాలు ఏమిటని జగన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మరి ఆ మంతనాల్లో వరుసగా రెండుసార్లు పాల్గొన్న బీజేపీ నేతలను అమిత్ షాను ఏమీ అనరెందుకో.